Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Friday's sentiment nijamena? AP Mukhyamantri Jagan tananu avamaninchina varini evarini vadilipettarana perundi. Ade samayamlo vairapaksha varini ibbandi pettadaniki ayana target chestunna teeru ippudu charchaneyamsamaindi. జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు శుక్రవారం అని తెలుగుదేశం పార్టీ నేతలు గేలి చేసేవారు. శుక్రవారం వస్తే కోర్టు మెట్లు ఎక్కడం జగన్కు అలవాటుగా మారిందని గతంలో అనేకసార్లు విమర్శలు చేశారు. జగన్ దానిని అప్పుడు తేలిగ్గా తీసుకున్నట్లే కనిపించినా అదే శుక్రవారం ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి చుక్కలు చూపిస్తుండడం విశేషం. జగన్పై సిబిఐ కేసులున్నాయి. ప్రతి శుక్రవారం జగన్ సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పలుమార్లు కోర్టుకు హాజరయ్యారు. దీనిని తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించింది. శుక్రవారం పేరుతో జగన్ను ఇరిటేట్ చేసింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అదే శుక్రవారాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారమే తెలుగుదేశం పార్టీ నేతలకు జగన్ సమాధానం ఇస్తున్నారు. నాడు శుక్రవారం అంటేనే వైసీపీ నేతల్లో అలజడి రేగేది. కానీ ఇప్పుడు శుక్రవారం సంబరాలు చేసుకుంటున్నాయి. జగన్ టీడీపీని టార్గెట్ చేస్తోంది శుక్రవారమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందో లేక కావాలని జరుగుతుందో కానీ శుక్రవారమే జగన్ ప్రత్యర్థి పార్టీని ఫిక్స్ చేస్తున్నారు. శుక్రవారాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారమే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. అదే రోజు మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఒక హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. ఇక కీలకమైన మూడు రాజధానుల బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లులను కూడా గవర్నర్ శుక్రవారమే ఆమోదించారు. తనకు యాంటీ సెంటిమెంట్గా ఉన్న శుక్రవారాన్ని జగన్ ఇప్పుడు తనకు అనుకూలంగా మార్చుకున్నారన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచే వినిపిస్తోంది. మొత్తం మీద శుక్రవారం వస్తుందంటే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొత్తం మీద ప్రత్యర్థి పార్టీని ఫ్రైడే రోజే జగన్ ఫిక్స్ చేస్తున్నారు.